మోర్ యుఎస్ బేస్డ్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్ కి కాల్ చేయండి. హాయ్, సుందర రామిరెడ్డి ఫ్రమ్ ఆర్సిబి టెక్నాలజీస్. అందరికీ తెలుసు మ్యూచువల్ ఫండ్స్ అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అని. లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో స్మూత్గా లాంగ్ టర్మ్లో మనీ మేక్ చేసుకోవడానికి ఇది బాగా యూజ్ అవుతుందని. బట్ వాట్ అబౌట్ షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్కి? ఒకవేళ షార్ట్ టర్మ్ మ్యూచువల్ ఫండ్స్ అయితే, ఒకవేళ నేను మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తే షార్ట్ టర్మ్లో క్లోజ్ చేస్తే ఏమవుతుంది? తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరి రిక్వైర్మెంట్స్ ఒకేలాగా ఉండవు కదా. కొంతమందికి 2-3 నెలలకు మనీ కావాలి, కొంతమందికి 6 మంత్స్కి మనీ కావాలి, కొంతమందికి 1 ఇయర్కి మనీ కావాలి. ఈ షార్ట్ టర్మ్ కోసం మనం మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయొచ్చా? డెఫినెట్గా అండి. కాకపోతే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో స్టాక్ మార్కెట్ ఎప్పుడు కూడా వాలటిలిటీ అసెట్ క్లాస్. మీరు ఎంతకంత ట్రేడింగ్ నేచర్ ఉన్నవాళ్ళైతే షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో మ్యూచువల్ ఫండ్స్లో కూడా అబ్సల్యూట్లీ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ లాకింగ్ పీరియడ్స్ అంటూ లేదు. ఓపెన్ ఎండెడ్ మ్యూచువల్ ఫండ్స్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు కొనుక్కోండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు బయటకు వెళ్ళండి. ఎండ్ ఆఫ్ ద డే అది మీకు రేట్ ఆఫ్ రిటర్న్ సాటిస్ఫై అయ్యారా లేదనేది ఇంపార్టెంట్. కాకపోతే 1 ఇయర్లోపు మీరు బయటకు కనుక వెళ్తే 1% పెనాల్టీ వస్తారు ఎగ్జిట్ లోడ్స్ కింద. 1% అంటే నేను ఏదైనా 1 లాక్ పెట్టాను అనుకోండి, ఒక 1 వీక్లో బయటకు పోతున్నాను అనుకోండి, అందులో 1000 రూపీస్ వాళ్ళకి పెనాల్టీ ఇవ్వాల్సి ఉంటుంది. అది రూల్ నెంబర్ 1. రూల్ నెంబర్ 2, మీకు వచ్చిన గెయిన్స్ మీద షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ 15% వేస్తారు. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అని చెప్పేసి 15% అండ్ ద ప్రాఫిట్స్ మీదే, ఇన్వెస్ట్మెంట్ మీద కాదు అండ్ ప్రాఫిట్స్ మీద వేస్తారు. అఫ్కోర్స్ ట్రేడింగ్ యాక్టివిటీ ఏటి మీదన్నా వేస్తారు. మీరు స్టాక్స్ కొని 1 వీక్ తర్వాత అమ్మినా, లేదా ETFs అయినా, ఇండెక్స్ ఫండ్స్ అయినా, మ్యూచువల్ ఫండ్స్ అయినా, ఏ ఎసెట్ క్లాస్ అయినా సరే, ఇంక్లూడింగ్ ఈవెన్ డెట్ ఫండ్స్ అయినా సరే, మీరు కనుక షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసి మనీ మేక్ చేస్తే దాంట్లో మీరు 15% షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. కాబట్టి మ్యూచువల్ ఫండ్స్ అని కడతారు, అంతే తేడా. అంటే నేను ఒకతను ట్రేడింగ్ చేసే యాటిట్యూడ్ ఉన్నతను, ఇంకొకతను లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అనుకుందాం. ఇప్పుడు ట్రేడింగ్ చేసే వాళ్ళు ఎట్టాగు షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్కి కట్టడానికి రెడీ అవుతారు. ఓకే, అండ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా 10% కట్టాల్సి ఉంటుంది. అంటే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్కి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్కి మధ్యలో తేడా 5% మాత్రమే ఉంటుంది. ఓకే, ఒకవేళ షార్ట్ టర్మ్లో మ్యూచువల్ ఫండ్స్లో కనుక 20% వస్తే ఓకే నేను క్లోజ్ చేసుకోవచ్చా అని చాలామంది అంటుంటారు. ఎస్, క్లోజ్ చేసుకోవచ్చు. మీరు కనుక ట్రేడింగ్ పర్సనాలిటీ కనుక అయితే 20% ప్రాఫిట్లో ఉంటే క్లోజ్ కావాలంటే చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళ రిక్వైర్మెంట్ ఒకేలాగా ఉండవు. మ్యూచువల్ ఫండ్స్ కనుక తీసుకుంటే ఖచ్చితంగా ఉండాలి లాంగ్ టర్మ్లో అంటే అవసరం లేదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు క్లోజ్ చేసుకోండి, ఎప్పుడు మీకు ప్రాఫిట్ వస్తే అప్పుడు క్లోజ్ చేసుకోండి. ప్రాబ్లం ఏంటంటే ఆ డబ్బులతో ఏం చేస్తున్నారు అనేది అనమాట. ఒక నేను లాంగ్ టర్మ్ ఒక రిటైర్మెంట్ గోల్ అనుకోండి, అలాంటి వాటిని మనం క్లోజ్ చేసుకోవాలి. అలాంటి ఉద్దేశాలతో బిగిన్ చేస్తే నువ్వు క్లోజ్ చేసుకోవు. కానీ అది ట్రేడింగ్ పర్సనాలిటీ, నేను టెంపరీ ఇన్కమ్ కోసమే నేను వర్క్ చేస్తాను అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా క్లోజ్ చేసుకోవచ్చు. అందుకని మ్యూచువల్ ఫండ్స్కి ఒక లాంగ్ టర్మ్ కోసమే కాదండి, షార్ట్ టర్మ్ కోసం కూడా వాడుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ ఎగ్జాంపుల్ కింద చెప్తున్నాను. లాస్ట్ 3 మంత్స్, ఇవాళ మనం ఫిబ్రవరి 19 ఉన్నాం మార్కెట్లో, అండ్ లాస్ట్ 3 మంత్స్ బ్యాక్ నుంచి ఇప్పుడు దాకా కనుక నేను మార్కెట్లో కనుకుంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఎంత జనరేట్ చేసినాయి. ఓకే, నేను కనుక ఇప్పుడు బయటికి పోతే ఏం జరుగుతుందో చూద్దాం. అండ్ క్వాంట్ మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్లో అండి, లాస్ట్ 3 మంత్స్లో 22% వచ్చింది. లాస్ట్ 22% గుర్తుపెట్టుకోండి. జనవరి 2 మంత్స్ వాలటిలిటీ మార్కెట్, అండ్ ఫిబ్రవరి ఇప్పుడు కూడా మార్కెట్ 2 మంత్స్ వాలటిలిటీ అవుతుంది ఆల్రెడీ. బట్ స్టిల్ 22% జనరేట్ చేశారు వీళ్ళు 3 మంత్స్లో. మనం బయటకు వెళ్ళాలి అనుకుంటే 22%తో బయటకు వెళ్ళొచ్చండి. బట్ గుర్తుపెట్టుకోండి, 1% ఎగ్జిట్ లోడ్ ఇవ్వాలి, అండ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ వచ్చిన లాభాల్లో 50% షేర్ చేయాల్సి ఉంటుంది గవర్నమెంట్కి. రైట్, అండ్ ఐటీఐ మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ 22% వచ్చేసింది రిటర్న్స్ అండి. అండ్ మహేంద్రా మెనులైఫ్ మిడ్ క్యాప్ 17% అండి లాస్ట్ 3 మంత్స్. నేను ఈ లిస్ట్ చేసుకుంటూ పోతుంది, చాలా ఉందండి లిస్టు, నేను స్క్రీన్ షాట్ మీకు షేర్ చేస్తా చూడండి. అండ్ ఈ మిడ్ క్యాప్ వాటిలో తక్కువ అంటే ఆల్మోస్ట్ 8% అండి వర్స్ట్ ఇచ్చిన మ్యూచువల్ ఫండ్ PGIM. అండ్ బెస్ట్ అంటే క్వాంట్ అండి, 22% దాకా జనరేట్ చేసింది లాస్ట్ 3 మంత్స్ రిటర్న్స్. అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ వాల్యూ మ్యూచువల్ ఫండ్స్ వద్దామండి. అండ్ అగైన్ క్వాంట్ ఈజ్ నెంబర్ 1 అండి. అండ్ క్వాంట్ లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి అది రాకింగ్ అండి, అన్ని వర్టికల్స్లో అది దాదాపు నెంబర్ 1లో ఉంటుంది. అండ్ క్వాంట్ వాల్యూ ఫండ్ అండి, ఇది 30% జనరేట్ చేసింది లాస్ట్ 3 మంత్స్లో 30%. తర్వాత బరోడా బిఎన్పి ప్యారిస్ అండి, ఇది 20% జనరేట్ చేసింది. అండ్ JM వాల్యూ 20%. అగైన్ వాల్యూ ఫండ్స్ ఇలాంటివి కూడా తక్కువ అంటే 12%, ఎక్కువ అంటే 30% దాకా జనరేట్ చేసిందండి. అలాగే నేను స్మాల్ క్యాప్కి వెళ్ళాను అనుకోండి, క్వాంట్ అగైన్ స్మాల్ క్యాప్ నెంబర్ 1లో ఉంది, అంటే 25% లాస్ట్ 3 మంత్స్ రిటర్న్స్. నెక్స్ట్ బంధన్ స్మాల్ క్యాప్ 19%, ఐటీఐ స్మాల్ క్యాప్ 16%, అండ్ మహేంద్ర మెను లైఫ్ 15%, ఇట్లా వరస్ట్ ఉన్నాయి. అండ్ వరస్ట్ అంటే ఇది యూనియన్ స్మాల్ క్యాప్ అండి, యూనియన్ స్మాల్ క్యాప్, బ్యాంక్ ఆఫ్ ఇండియా స్మాల్ క్యాప్, ఇవైతే 5% జనరేట్ చేసినాయి. మొత్తానికి యావరేజ్ మీద ఇవి కూడా ఒక 50% జనరేట్ చేసినాయి.
అంటే మనం మీ లెక్కన మ్యూచువల్ ఫండ్లో పెట్టుకుంటే ఓకే యావరేజ్ మీద మీకు గత 3 నెలల్లో నేను చెప్పేది, అంటే ప్రతిసారి 3 నెలలు బుల్ మార్కెట్ ఉండాలని నమ్మకం లేదు, బేర్ మార్కెట్ ఉండొచ్చు, సడియో మార్కెట్ ఉండొచ్చు. సో ప్రతిసారి పీరియడ్కి పీరియడ్కి కూడా మార్కెట్ స్ట్రక్చర్ చేంజ్ అవ్వచ్చు అండి. నేను ఇప్పుడు చూపిస్తుంది లాస్ట్ 3 మంత్స్ మాత్రమే అనమాట. లాస్ట్ 3 మంత్స్లో ఎస్ డిసెంబర్ రాకింగ్ అండ్ లాస్ట్ మంత్ అది 2 మంత్స్ బుల్ మార్కెట్, అండ్ జనవరి మీకు అందరూ తెలుసు వాలటిలిటీ మార్కెట్, అండ్ ఫిబ్రవరి ఇప్పుడు కూడా చాలా వాలటిలిటీ ఉంది మార్కెట్, అటు ఇటు షేక్ అవుతూ ఉంది. అందుకని మనం ఒక బుల్ మంత్ 2 నార్మల్ మంత్ తీసుకున్నాం అనమాట. బట్ యావరేజ్ రిటర్న్స్ మనం కనుక చూసుకుంటే మ్యూచువల్ ఫండ్స్లో మీకు ఒక 10-15% దాకా వచ్చి ఉంటుంది డెఫినెట్గా. ఓకే, మీరు నిజంగా ట్రేడింగ్ చేస్తుంటే ఆప్షన్ ట్రేడింగ్ కావచ్చు, ఇంటర్డే ట్రేడింగ్ కావచ్చు, ఈక్విటీ ట్రేడింగ్ కావచ్చు, రోజు సిస్టమ్ ముందు కూర్చొని రోజుకి 8 గంటలు మీరు కష్టపడతా ఉన్నారనుకోండి, హానెస్టీగా చెప్పండి మీకు ఎంత రేట్ ఆఫ్ రిటర్న్ వచ్చి ఉంటుంది. ఎందుకంటే యాజ్ ఏ ట్రేడర్గా ఉంటే మీరు కూడా ట్యాక్స్ కట్టాల్సింది తప్పదు కదా, క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్. ఓకే, మీరు ఈ రిటర్న్స్ని బీట్ చేయలేకపోతున్నారు అనుకుంటే కొంత అమౌంట్ లేదా ఎక్కువ అమౌంట్ మ్యూచువల్ ఫండ్స్కి ఇన్వెస్ట్ చేయడమే బెటర్, ఎందుకంటే వాళ్ళు అనుకోండి ఈ రిటర్న్స్ జనరేట్ చేస్తూ ఉన్నారు. అందుకని ట్రేడింగ్లో మీకు ఎంతకంటే ఎక్కువ రిటర్న్ జనరేట్ అవుతుంది అనుకుంటే కనుక ఎస్ మీ ట్రేడింగ్ కంటిన్యూ చేసుకోవచ్చు. అందుకని ట్రేడింగ్ మనకు ప్రాఫిటబుల్లా కాదని మీకు ఎలా తెలుసు అంటే కంపారిజన్ చేస్తేనే మీకు అర్థమైంది. మీరు కంపారిజన్ చేస్తేనే మీకు అర్థమవుతూ ఉంటుంది ట్రేడింగ్ కంఫర్టబుల్ అనేది అవునా కాదనేది. ఓకే, అఫ్కోర్స్ మనం షార్ట్ టర్మ్లో కంపారిజన్ అన్ఫేర్ అవ్వడానికి ఒకటి, ఎందుకంటే కొంతమంది ట్రేడింగ్ పర్సనాలిటీలో బేరిష్ మార్కెట్లో బాగా మనీ జనరేట్ చేస్తారు, కొంతమంది బుల్లిష్ మార్కెట్లో బాగా జనరేట్ చేస్తారు, కొంతమంది సర్వేలో బాగా జనరేట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ETF ట్రేడింగ్ మనం చేస్తాం కదా, సర్వే మార్కెట్లో సూపర్గా ఉంటుంది, అది యావరేజ్ మీద నీకు ఒక 2-5% దాకా వస్తుంది, అండ్ ఇయర్లీ మనకు ఒక 7-8 ట్రేడ్స్ దాకా దొరుకుతుంది సర్వే మార్కెట్లో. అంటే ట్రెండింగ్ మార్కెట్లు అనుకోండి, మార్కెట్ ట్రెండ్ అవుతున్నప్పుడు భయం వేసి మనం ఆపేస్తాం, ఒక ట్రేడ్ క్లోజ్ చేసాం, నెక్స్ట్ ట్రేడ్ ఏంటంటే పడితే చూద్దాం అంటాం, అది పడదు, పోతూనే ఉంటుంది. ఆ టైంలో మ్యూచువల్ ఫండ్స్ గురించి జనరేట్ లాట్ ఆఫ్ మనీ, ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ కంటిన్యూస్ ఇన్వెస్ట్ చేస్తూనే ఉంటారు వాళ్ళు. ఓకే, అంటే ట్రెండింగ్ మార్కెట్లో ETF ట్రేడింగ్ చేద్దాం అనుకున్న వాళ్ళకి సర్వే మార్కెట్ అనే ఆపర్చునిటీస్ రావు. ఓకే, అదే డౌన్ ట్రెండ్లో అనుకోండి అది అసలు మనీ మేక్ చేయడం చాలా టఫ్, అది అందుకని 4 నెలలు కంటిన్యూస్ డౌన్ ట్రెండ్ ఉన్నప్పుడు మనీ మేక్ చేయడం చాలా టఫ్. అందుకని మనం ఏదైనా కంపారిజన్ చేసినప్పుడు ఏంటంటే మనం కంపారిజన్ చేసే టైంలో ఉన్న మార్కెట్ కండిషన్ తీసుకొని కంపేర్ చేయాల్సి ఉంటుంది. అందుకని ఇప్పుడు నేను తీసుకునే ఈ కండిషన్ ఏంటంటే డిసెంబర్ బుల్ మార్కెట్ మంత్ బాగుంది, అండ్ జనవరి ఫిబ్రవరి వాలటిలిటీ మార్కెట్ అనమాట. బట్ స్టిల్ 2 వాలటిలిటీ మంత్స్ ఒక ట్రెండింగ్ మంత్ ఉంటే కూడా వీళ్ళు యావరేజ్ మీద 15-20% దాకా జనరేట్ చేశారు మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు. అదే మనం ట్రేడింగ్ చేస్తే ఇంత జనరేట్ చేయట్లేదు అంటే సిస్టమ్ ముందు కూర్చొని కూడా డెఫినెట్గా మనం ఇంకా ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ కొంత అమౌంట్ నేను మ్యూచువల్ ఫండ్లో పెట్టేసి ఆ టైం కూడా ట్రేడింగ్లో వాడుకోవడం బెటర్ అనమాట. ఏం తేడా దానికి దీనికంటే, వీళ్ళు షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ టాక్స్ కట్టాలి, వీళ్ళు క్యాపిటల్ గెయిన్ టాక్స్ కడతారు. ఓకే, ఎక్స్ట్రా 1% వాళ్ళకి ఇచ్చి బయటకు పోతున్నారు అంతే. అందుకని మ్యూచువల్ ఫండ్స్ని ట్రేడింగ్ వాడుకోవచ్చు అంటే ఎస్ వాడుకోవచ్చు. ఓకే, మీరు కనుక ఈ పర్ఫార్మెన్స్ని బీట్ చేయలేకపోతున్నారంటే డెఫినెట్గా వాడుకోవచ్చు అండి, అది ఇన్నోవేటివ్ ఐడియా ఏం కాదు, చాలామంది చేస్తూనే ఉంటారు. ఓకే, బట్ ఫ్రీక్వెన్సీగా ఎందుకు మార్చాలనుకుంటే మాత్రం పెట్టుకోవచ్చు. బట్ గుర్తుపెట్టుకోండి మ్యూచువల్ ఫండ్స్ ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో ఒక గోల్ ఓరియంటెడ్ థింగ్ బాగుంటాయి. లైక్ రిటైర్మెంట్ ఫండ్స్ కావాలి, నా కిడ్ మ్యారేజ్ కావాలి, ఒక హౌస్ కొనుక్కోవడానికి కావాలి, ఒక టూర్కి వెళ్ళడానికి కావాలి, అట్లా గోల్ ఓరియంటెడ్ అయితే ఏంటంటే చిన్న చిన్న డిస్టర్బ్ అవ్వము అండ్ ఫీల్ అవ్వము, టెన్షన్ పడవు. ఓకే, లేకపోతే ఏమవుతుందంటే మార్కెట్ పడ్డప్పుడల్లా భయం వేస్తూ ఉంటుంది. మీరు షార్ట్ టర్మ్ మనీ కోసం చూస్తున్నారు అనుకోండి, మార్కెట్ షేక్ అయినప్పుడల్లా మీకు భయం వేస్తూ ఉంటుంది అనమాట. బట్ అదర్వైజ్ ఎవరీ ఒక 20-10% వచ్చినప్పుడు మేము బుక్ చేసుకుంటాను అట్టుడితో అనుకుంటే ఎస్ మీరు బుక్ చేసుకోవచ్చు. ఎందుకంటే మన ETF ట్రేడింగ్ చేసినప్పుడు కూడా దాన్ని కూడా మనం షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ టాక్స్ 15% కడతాను గుర్తుపెట్టుకోండి. సో మ్యూచువల్ ఫండ్స్ కూడా వాడుకోవచ్చు. కాకపోతే మ్యూచువల్ ఫండ్స్కి ETFస్కి ఏంటంటే ఎగ్జిట్ లోడ్స్ ఉండవు. ETFలో మీరు చేసినప్పుడు ఎగ్జిట్ లోడ్స్ ఉండవు, ఎప్పటికంటే బయటకు పోవచ్చు. లైవ్ మార్కెట్ ప్రైస్కి మనం బై సెల్ చేయొచ్చు. మ్యూచువల్ ఫండ్స్లో మీరు ఆ పని చేయలేదు, లైవ్ మార్కెట్ ప్రైస్ కాదు, క్లోజింగ్ ప్రైస్ కొనగలి, క్లోజింగ్ ప్రైస్కి మనం బయటకు పోగలుగుతాం. అది తప్ప 1% తేడా తప్ప అదర్వైజ్ నేచర్ సేమ్ టు సేమ్ అనమాట. అందుకని షార్ట్ టర్మ్లో కూడా మీరు కావాలంటే మనీని మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అండి. బట్ అగైన్ మార్కెట్ కండిషన్ పెట్టేసి ట్రెండింగ్ మార్కెట్లోనూ సైడ్వే మార్కెట్లోనూ అయితే పర్ఫార్మెన్స్ బాగుంటుంది మ్యూచువల్ ఫండ్స్ కూడా. డౌన్ ట్రెండ్ మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్ పర్ఫార్మెన్స్ ఏమి ఉండదు. అందుకని ఎప్పుడైనా మార్కెట్ డౌన్లో ఉన్నప్పుడు దాంట్లో ఇన్వెస్ట్ చేసేసి ఒక 3-4 మంత్స్కే నాకు మనీ కావాలంటే మాత్రం ఇది వర్కౌట్ అవ్వదు. ఓకే, అందుకని నేను ప్రాఫిట్లో ఉన్నప్పుడు మాత్రం బుక్ చేసుకుంటా అనుకునే వాళ్ళకే షార్ట్ టర్మ్ కూడా మ్యూచువల్ ఫండ్స్ బాగుంటాయండి. ఎండ్ ఆఫ్ ది డే నాలెడ్జ్ డస్ మ్యాటర్, నాలెడ్జ్తో గేమ్ ఎలా ఆడుతున్నాం అనేది, అండ్ పడే కొద్దీ ఎక్కువ యూనిట్లు గ్యాదర్ చేయడం అనేది, ప్రాఫిట్లో ఉన్నప్పుడు మాత్రం బయటకు పోవాలనేది, ఒక గోల్ ఇయర్ ఓరియంటెడ్ ఉండటం అనేది, ఇలాంటివి ఉంటే మనకు క్లారిటీ ఉంటుంది గేమ్ మీద. కాకపోతే షార్ట్ టర్మ్ వాటి కోసం కూడా మ్యూచువల్ ఫండ్స్ మనం వాడుకోవచ్చు, లాంగ్ టర్మ్ వాటికి ఇంకా బాగా మ్యూచువల్ ఫండ్ వాడుకోవచ్చు అనమాట. ఓకే, అందుకని నేర్పించిన డేటా ఏంటంటే రఫ్గా 3 మంత్స్ డేటా మీకు ఐడియా జనరేట్ చేయడం కోసం చెప్తున్నాను. మ్యూచువల్ ఫండ్ షార్ట్ టర్మ్ కోసం వాడుకోవచ్చు అంటే అవును వాడుకోవచ్చు అని చెప్పడం కోసం. ఓకే, అండ్ లాంగ్ టర్మ్ వాళ్ళకి వీళ్ళకి తేడా ఏంటంటే 5% ట్యాక్స్ అంతే, ఎగ్జిట్ లోడ్ 1% ఎక్స్ట్రా, అండ్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ 5% ఎక్స్ట్రా కట్టాల్సి ఉంటుంది. అంతమించి ఏం లేదండి, సేమ్ డేటా ఉంటుంది. కాబట్టి షార్ట్ టర్మ్కైనా లాంగ్ టర్మ్కైనా దేనికైనా సరే
అండ్ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ టూ గుడ్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో. ఓకే, కన్జర్వేటివ్ రిటర్న్స్ నేను 20% కనుక మీరు ఎక్స్పెక్ట్ చేస్తుంటే 20-25%, ఎస్ దీస్ ఆర్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ వెహికల్స్ అండ్ ఎప్పుడు కానీ బయట పోవచ్చు ఓపెన్ మ్యూచువల్ ఫండ్స్లో ఓపెన్ ఎండ్లో. ఓకే, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.